జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో మరియు టీవీ పరిచర్య నుండి యేసుక్రీస్తు శుభనామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభవార్త అనే ఈ టీవీ కార్యక్రమం చూసే ప్రేక్షకులకు ప్రత్యేక శుభములు, కృతజ్ఞతలు. 2016 మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో 2 ఎపిసోడ్స్ ప్రసారం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు మరొక ఎపిసోడ్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నా జీవితంలో దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు చాలా ప్రత్యేకమైనవి. అవి నన్ను పట్టుకొని నడిపిస్తుంటాయి. రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉన్న సజీవమైన బలమైన వాక్యం నన్ను నడిపిస్తుంది. ఈరోజు అందరికీ శుభవార్త అనే ఈ కార్యక్రమానికి మూలం ఏమిటంటే వీధి సువార్త. 2015 డిసెంబర్ 1 ఈ వీధి సువార్త ప్రారంభించాం. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. నిరాఘాటంగా ఒక్కరోజు తప్పకుండా ప్రతిరోజు ఉదయం 5 గంటలకల్లా మేము వీధుల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు శుభవార్తను ప్రకటించగలుగుతున్నాం. అలా ప్రకటిస్తున్న శుభవార్తను మీకు ఈ కార్యక్రమంలో చూపిస్తున్నాం. మా ఉద్దేశం ఏమిటంటే మీరు కూడా ఇలాగే యేసుక్రీస్తు శుభవార్త ప్రకటించాలని, మాకంటే బలంగా, మాకంటే ఎక్కువ అభిషేకంతో మీరు ఈ కార్యక్రమం కొనసాగిస్తారని, ఇలా శుభవార్త ప్రకటిస్తారని మీకు ఒక మాదిరిగా దీన్ని మేము చూపిస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చిన కొన్ని వాగ్దానాలను మీకు పరిచయం చేస్తున్నాను. ఒకవేళ ఆ వాగ్దానాలు మిమ్మల్ని బలపరిస్తే మీరు కూడా శక్తి పొంది దేవుని సేవలో ముందుకు వెళ్తారని ఆశతో వాటిని మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 60:15 ఈ విధంగా ఉంది. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను. 1987 ఈ వాగ్దానాన్ని ప్రభువు నాకు ప్రత్యేకంగా ఇచ్చాడు. ఆ వాగ్దానం ఒక ఫ్లాష్ లాగా నా కంటి ముందు మెరిసింది. ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే దిక్కు దివాణా లేని పరిస్థితి. ఆ మరుసటి రోజు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. నా తల్లిదండ్రులకు వెళ్ళే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నేను సేవ చేయడం మా నాన్నగారికి ఇష్టం లేదు, కనుక వారు నన్ను చేర్చుకోరు. నేను ఒక సేవకుని దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను. ఆ సేవకునికి నేను వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఇష్టం లేదు, కనుక ఆయన దగ్గర నేను కొనసాగలేని పరిస్థితి. కాబట్టి ఆయన దగ్గర నుండి పారిపోవాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, ఆయనకిచ్చిన దర్శనం కలవలేదు. కాబట్టి నేను అక్కడ ఉండలేక వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని బలవంతం చేయబడుతున్నాను. కాబట్టి ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటి పరిస్థితిలో దేవుడు నాతో ఈ వాగ్దానం చేశాడు. ఏంటంటే నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది అంతే. నా బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు, నా పరిస్థితులతో నాకు సంబంధం లేదు,
నా శక్తియుక్తుల మీద నాకు నమ్మకం లేదు, నా విశ్వాసం కానీ నా భక్తి కానీ కూడా కాదు, దేవుని వాగ్దానము నేను నమ్మాను. ఆ రోజు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ వాగ్దానాన్ని నేను విడిచిపెట్టలేదు. నన్ను శాశ్వత శోభాతిశయంగా చేసే దేవుడు, ఎటర్నల్ ఎక్సలెన్సీ అన్నాడు. అటువంటి శోభాతిశయం ఇస్తానన్నాడు. నా తరంకే కాదు, నా ముందున్న నా తండ్రుల తరం, నా తాతల తరం, నా తర్వాత నా పిల్లల తరం, నా మనవుల తరం, అనేక తరాలకు నన్ను సంతోషకారణంగా చేస్తానన్నాడు, చేస్తాడు. అది ఆయన శక్తి. అంతే, ఆ వాగ్దానం మీద నేను నిలబడ్డాను, నమ్మాను, దాన్ని స్వతంత్రించుకున్నాను. ఈరోజు ఆ వాగ్దానమే నెరవేరుతుంది. ఈ టీవీ ద్వారా అనేకులు, అనేక తరాల వారు, అనేక ప్రాంతాల వారు దేవునిలో బలపడ్డానికి, యేసుక్రీస్తు మార్గంలో వారు చక్కగా సాగిపోవడానికి కావలసిన ఆధ్యాత్మిక సరుకు నేను ఇవ్వడానికి దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఇంకొక వాగ్దానం మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో, భయపడకము, నేను నీ కేడెము, నీ బహుమానము అత్యధికమగును. అబ్రహాముతో దేవుడు పలికిన ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకున్నాను. ఒకరోజు నేను వాక్యం ధ్యానిస్తుండగా ఆ వాక్యం నా కళ్ళలో మెరిసింది. కొద్దిమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట, అది రీమాగా మారింది. లోగోస్గా ఉన్న మాట రీమాగా ప్రత్యేకమైన అభిషేకంతో నా గుండెల్లోకి వచ్చింది. అప్పుడు ఆ మాట పట్టుకుని నేను ఇంకా ముందుకు సాగడం మొదలుపెట్టాను. ప్రభు అన్నాడు, భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికము అగును. దీన్ని అప్పుడప్పుడు నేను పాట పాడుకుంటూ ఉంటాను. భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికము అగునని ప్రభువే సెలవిచ్చెను, నా ప్రభువే సెలవిచ్చెను. ఇలా సరదాగా పాడుకుంటూ ఉంటాను, ఎందుకంటే వాగ్దానాన్ని నేను మర్చిపోకుండా ఉండడానికి అవి పాట రూపంలో మలుచుకుంటూ ఉంటాను. ఆ మాట నన్ను బలపరుస్తుంది, ఎందుకంటే నేను నీ కేడమన్నాడు. కేడం అంటే షీల్డ్, మన గుండెల మీద, మన ఛాతీ మీద ఒక ఇనప కవచం, స్టీల్ కవచం. సాతాను వేసే బాణాలు ఈ కవచాన్ని ఏం చేయలేవు. ఆ కవచాన్ని ఛేదిస్తే కానీ ఆ బాణాలు నా గుండెల్లో చొరబడవు. కనుక దేవుడే నాకు కవచంగా ఉండేటప్పుడు నా దేవుణ్ణి ఏ సాతాను శక్తులు ఛేదించలేవు. కనుక యేసుక్రీస్తు నాకు కవచంగా ఉండి నన్ను ఆదుకుంటున్నాడు. ఒకవేళ ఆ కవచం లేకపోతే ఈ పాటికి సాతాను నన్ను ఎప్పుడో మట్టి కరిపించి ఉండేవాడు. ఎందుకంటే వాడు శక్తిమంతుడే. దేవుడు సర్వశక్తిమంతుడు, కానీ సాతాను శక్తిమంతుడు. ప్రతి క్షణం మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభునే విడిచిపెట్టలేదు వాడు. కనుక మనల్ని ఖచ్చితంగా దాడి చేస్తూ నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే దేవుడు మనకు ఒక కవచంలా ఉండి మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. కనుక మనకు భయం లేదు, భయపడద్దు అని ఆయనే చెప్పాడు. కాబట్టి నేను భయపడకుండా ముందుకు సాగడానికి ఈ వీధి సువార్తలో ప్రతిరోజు వీధి వీధులు తిరుగుతూ యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు అని ప్రకటించడానికి ఈ వాగ్దానం నన్ను ఎంతో బలపరుస్తుంది. నీ బహుమానము అత్యధికమగునన్నాడు. ఆయనే నా బహుమానం. ఆ కవచంగా ఆయన నాకు దగ్గరగా అంటుకుని ఉండడమే నా పెద్ద బహుమానం. అదే అంటాను ప్రభు, అవును తండ్రి, కవచంగా నువ్వు నా మీద ఉన్నావు, ఇంక అంతకంటే పెద్ద బహుమానం ఏంటి ప్రభు? ఎస్, నీవే నా బహుమానం, అత్యధికమైన బహుమానం నీవే అన్నాను. అయితే ఆయనే నాతో ఉండి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇదంతా నా బహుమానంగా నేను భావిస్తూ ఆయన స్తుతిస్తున్నాను. 3వ వాగ్దానం చదువుతున్నాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనంలో మొదటి భాగం, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. సౌలు దావీదుతో పలికిన మాటలు ఇవి. అయితే నేను నా తండ్రి నాతో పలికిన మాటగా దాన్ని ఒక కాగితం మీద ప్రింట్ చేసుకుని ఇల్లంతా అంటించేసుకున్నాను. డియర్ షాలేమ్ అని పైన పెట్టుకుంటాను. ఈ వాగ్దానం చివర యువర్స్ లవింగ్లీ జీసస్ క్రైస్ట్ అని రాసుకుంటాను. నా ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ అంటించుకున్నాను. నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అనే మాట. కాబట్టి దేవుని వాగ్దానం నన్ను ఘనకార్యాలు పూనుకోవడానికి
నన్ను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఈ సువార్త టీవీ ద్వారా కూడా ప్రకటించడానికి అది పెద్ద ఘనకార్యమే నాకు, కానీ దేవుడే నన్ను ప్రేరేపించి ఆ వాగ్దానం ద్వారా ఈ పని చేయిస్తున్నాడు. ఇంకొక వాగ్దానం మీకు చదివి వినిపిస్తాను, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రతిరోజు మేము సువార్తకు వెళ్ళేటప్పుడు ఎవరైనా అడ్డుకుంటారేమో, ఎవరైనా మమ్మల్ని వ్యతిరేకిస్తారేమో అన్న భయం నుంచి తప్పించేదే ఈ వాగ్దానం. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. దీన్ని కూడా నేను పాడుకుంటుంటాను. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములో నీ ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. లోకములో నీ ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి. ఎస్, నా ఎదుటికి ఎవరైనా వస్తే శత్రువు నిర్మూలం కావడానికే రావాలి, అది నా ధైర్యం. కాబట్టి నిరాఘాటంగా మేము ప్రతిరోజు సువార్త ప్రకటించగలుగుతున్నాం, అన్ని వీధుల్లో అన్ని రోజుల్లో మేము ప్రకటించగలుగుతున్నాం, కేవలం ఈ వాగ్దానపు బలం మీదనే ఆధారపడి. కనుక ప్రేక్షకులు కూడా దేవుని వాగ్దానాల్ని ఆయుధాలుగా పట్టుకొని మీరు సువార్త ప్రకటించాలని నేను ఆశిస్తూ ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమై ఉన్నది. అందరికీ శుభవార్త. దేవుడు వాక్యం ప్రకారంగా మనము ఆయన ప్రేమించితే కొంతవరకు ప్రేమిస్తాం, కానీ ఆయన కృపామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, కనుకనే మనందరినీ ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన మనకున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపించడానికి గొప్ప సమర్థుడై ఉన్నాడు. అయితే మానవుడు ఏమై ఉన్నాడు అని మనం మొదటగా తెలుసుకున్నట్లయితే, మానవుడు 2 రకాలుగా ఉన్నాడు. 1 ఆత్మ, 2 శరీరము. ఆత్మ ఒక్కసారి శరీరం విడిచి బయటికి వచ్చేసేటప్పుడు దాన్ని మరణం అని అంటాము, అయితే ఆత్మకి చావు లేదు, అది యుగయుగములు సజీవంగానే ఉంటుంది. ఆత్మ ఒకసారి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే శరీరంలోకి వెళ్ళటానికి కానీ వేరొక శరీరంలోనికి వెళ్ళటానికి కానీ మరి భూమి మీద ఎక్కడ కూడా ఉండడానికి అవకాశం లేదు. ఆత్మల కొరకే నియమింపబడినటువంటి స్థలానికి వెళ్ళిపోతుంది, అదే తిరిగిరాని లోకం అని మనము అంటాము. ఈ భూలోకంతో పాటు 2 లోకములు ఉన్నావన్న మాట వాస్తవమే. 1 పరలోకము, 2 నరకము. పరలోకము దేవుడు, కోటానుకోట్లు దేవదూతలు, దేవునికి సంబంధించిన వారు అందరూ ఉంటారు. అక్కడ నిత్యము వెలుగుతో ప్రకాశింపబడినటువంటి తేజోమైనటువంటి స్థలము, ఉచ్చరింప సఖ్యము కానీ సంతోషము, సమాధానము, సంతృప్తి అక్కడ ఉంటుంది. 2 నరకము అంటే 6నే అగ్నిగుండము. అందులో ఆత్మకు చావు లేదు, ఎప్పుడూ కూడా పాపమైన శిక్షను భరిస్తూ ఉంటుంది. అక్కడ ఏడుపును, పండ్లు కొరకటి ఉంటాయి. కాబట్టి ఏ మానవుడు పాపము చేయకుండా ఉండలేరు, అందరికీ నరకం సంతృప్తమై ఉన్నది. అయితే దేవుని ధర్మశాస్త్రం ప్రకారము పరిశుద్ధ రక్తము చిందింపబడితేనే కానీ మానవునికి పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేనిదే మానవునికి నరకము తప్పించుకొనలేడు. కనుక దేవాతి దేవుడి పాపిని ప్రేమించి ఈ భూలోకమునకు వచ్చి కన్యక గర్భమందు జన్మించి మరి మనుషుని యొక్క పాపము నుంచి, శ్రమలో నుంచి, శోధనలో నుంచి, నానా రకముల చేత పీడింపబడిన వారిని, దెయ్యములు పట్టిన వారిని విడిపించి పాపరహితుడిగా జీవించాడు.
పరిశుద్ధ రక్తము చిందింపబడితేనే కానీ మానవునికి పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదే మానవుడు నరకమును తప్పించుకొనలేడు. కనుక ఆ యొక్క పరిశుద్ధ రక్తం సర్వ మానవ పాప క్షమాపణ కొరకే రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచి ఉన్నాడు. ఆయన యుగ యుగములు కూడా నిత్యము సంతోషంతో ఆనందంతో ఉండేటువంటి దేవుడు. అలాంటి కృపగల దేవుడిని మనం అందరం తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియచేస్తున్నాను. నానా విధమైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వారిని దెయ్యములు పట్టిన వారిని విడిపించి గొప్ప సమర్థుడిగా ఉన్నాడు. అయితే పాప క్షమాపణ పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలని నేను మీకు అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు లేఖనం సెలవిచ్చినట్లుగా ఆయనే మనలను ప్రేమించి తన పరిశుద్ధాత్మ వలన తన కుమారుడిని భూమి మీదకి పంపించి సమస్త మానవాళిని రక్షించి విడిపించారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో నిత్యము ఆ యొక్క పాపమైన శిక్షను తప్పించుకొని క్షమాపణ పొంది నరకమును తప్పించుకొని దేవుని రాజ్యంలో నిత్యము ఉంటారు. దేవుడిని యుగ యుగములు వారితో ఉంటారు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని హృదయపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. భయము నుండి విడిపించును యేసు మహాదేవుడు, భయము నుండి విడిపించును యేసు మహాదేవుడు, జయము మీకు కలిగించును యేసు మహాదేవుడు, జయము మీకు కలిగించును యేసు మహాదేవుడు, స్వయముగా నడిపించును యేసు మహాదేవుడు, స్వయముగా నడిపించును యేసు మహాదేవుడు, లయము చేయు చెడుగులను యేసు మహాదేవుడు, లయము చేయు చెడుగులను యేసు మహా ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచిచూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ఈ అందరికీ శుభవార్త ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలియజేయడం మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మహాశుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు వారు మన కోసం చేసిన మహాత్యాగాన్ని, ఆయన జీవితాన్ని మేము మీకు వివరించడానికి వచ్చాం. యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు, మార్గములలో నిలిచిచూడుడి, పురాతన మార్గముల గురించి ఆలోచించుడి, మేలు కలిగిన మార్గమేదో ఎంచి దానిలో నడవమని చెప్తున్నాడు. ఆ మార్గం ఏమిటంటే యేసు క్రీస్తే. యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో సంచరించిన రోజుల్లో ఆయన ఈ విధంగా చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కనుక ఆయనే మార్గము. ఏమిటా మార్గం అంటే మేలు కలుగు మార్గము. ఏమిటా మార్గం అంటే మన వ్యసనాల నుంచి, మన బాధల నుంచి, మన చెడు అలవాట్ల నుంచి మనల్ని విడిపించే మార్గం. మీరు వ్యాధులతో బాధపడుతున్నారా, ఈ మేలు కలిగిన మార్గంలో ప్రవేశించండి, ఈ మేలుకు కలిగిన మార్గంలో నడవండి. మీరు దురలవాట్లతో, అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారా, ఈ మార్గంలోకి రండి. యేసుక్రీస్తు స్వస్థపరచడానికి మహోడైన దేవుడు. కనుక మీరు యేసుక్రీస్తును నమ్ముకుని ఆయన మార్గాల్లో నడిచి ఆయనను మీరు నమ్ముకుని ఉన్నట్లయితే మన ఉన్న ప్రతి ఒక్క వ్యాధిని, బాధను, పాపాలను తీసివేస్తాడు. యేసు అంటేనే రక్షకుడు. క్రీస్తు అంటే మనల్ని రక్షించడానికి ఆయన ఏర్పాటు చేయబడిన, ప్రత్యేకంగా ఏర్పాటు చేయని అభిషేక్తుడు. కనుక యేసు క్రీస్తు అంటేనే ఆయన రక్షించడానికి ప్రత్యేకంగా అభిషేకించబడిన మనిషి అని మనం తెలుసుకోవాలి. కనుక ఆ ప్రత్యేకించబడిన మనిషిని మనం తెలుసుకుని ఆయన మార్గాల్లో నడిచినట్లయితే మన పాపాలకి క్షమాపణ దొరుకుతుంది. పాపాలకి క్షమాపణ ఈ లోకంలో ఎలా ఉన్నది అని చెప్తుంటే బలి అర్పణ ద్వారానే ఉన్నదని చెప్తున్నారు. ఆ బలి అర్పణ యేసు క్రీస్తు వారు ఒక్కరే ఈ లోకంలో ఉన్న మానవులందరి కొరకు అర్పించారు. అది
2016 క్రితం జరిగింది. ఆయన సిలువ యాగము ద్వారా మరణించి బలియాగము చేయబడి ఆయన 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యి వెళ్ళారు. ఆ ఆరోహణము ద్వారా మనకు చనిపోయిన వారి అందరికీ కూడా మనం ఆత్మలు రక్షించబడడానికి ఆయనను తెలుసుకోవడానికి ఆస్కారం కలిగింది. కనుక యేసు క్రీస్తు వారు ఎంతో మహోన్నతుడు. ఆయన ఏర్పరిచిన మార్గంలో మనందరము ఉండి నడిచి మన జీవితాలను మన వ్యాధులను బాధలను ఆయన తీసివేయగల దేవుడని నమ్మి ఆయనలో ఉన్నట్లయితే మనము రక్షించబడతాము, ఆయన మార్గంలో ప్రవేశిస్తాము, మోక్ష మార్గానికి మనం వెళ్ళడానికి వీలు కలుగుతుంది. అందుకని మీరందరూ యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఆయన మార్గంలో నడిచి ఆయన నమ్ముకోవాలని మేమందరం యేసుక్రీస్తు వారి తరపున మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభవార్త. మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో నుండి 28వ వాక్యం చదువుకున్నాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 1-2 అధ్యాయాల్లో సృష్టి, మానవుని సృష్టి గురించి రాయబడింది. 3వ అధ్యాయంలో చూసినట్లయితే మానవుడు ఏ విధంగా దేవుని నుండి తప్పిపోయాడో రాయబడింది. ఆ తప్పిపోవడం వల్లనే మానవునికి, స్త్రీకి, పురుషునికి కూడా ప్రయాస కలిగింది. ఆదికాండం 3:16-17 మాటల ప్రకారముగా ప్రయాసంతోనే నీవు గర్భవేదనను అనుభవిస్తావని, స్త్రీకి ప్రయాసంతోనే నేల పంట తిని నీ ముఖపు చెమట కారుస్తావని పురుషునికి దేవుడు శపించాడు. ప్రియులారా, ఆనాటి నుండి 2016 సంవత్సరాల క్రితం వరకు కూడా మానవ జాతి అంతా ప్రయాసము 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 ప్రయాసపడుతూ భారం మోస్తూనే ఉన్నారు. అలాంటి సందర్భాల్లో 2016 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చి మనందరి కొరకు కల్వరి శిలువలో బలి అయి తన యవ్వన రక్తాన్ని కార్చి, యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా చదవబడినట్లుగా అందులో ఆయన పొందిన శ్రమలు, భయంకరమైన శిక్ష, మనందరి వలె ఆయన కూడా మానవ రూపంలో వచ్చి మానవ అవతారిగా వచ్చి మానవు అనుభవించవలసిన ప్రయాసము, వేదనకు తగిలిన శ్రమలన్నీ ఆయన అనుభవించి కల్వరి సిలువలో బలయ్యారు. తన రక్తాన్ని కార్చి మన శాపము నుండి, పాపము నుండి, నరక యాతన నుండి మనల్ని విడిపించి ఇప్పుడైతే పిలుపునిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. అంటే మన ప్రయాస, మన భారం అంతా ఆయనను తీసుకొని మనకు శాంతిని, సమాధానమును అనుగ్రహించి ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ 2016 సంవత్సరములో ఈ దినము ప్రకటించబడుతున్న ఈ వార్త వినినట్లయితే ఇప్పటికైనా నీలో ఉన్న ప్రయాసము, భారము అంతటి నుండి తీసివేసి నీకు శాంతిని, సమాధానమును ఇవ్వడానికి ఆ ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ క్షణమే నీవు ఏ స్థలములో ఉండినా
ఆ ప్రభు ఎదుట తల వంచి మోకరించి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపమును బట్టి ఈ శ్రమలు అని నీవు ఆ ప్రభును వేడుకున్నట్లయితే మేము పొందిన ఈ శాంతి, సమాధానము, సంతోషము దేవుడు మీకు మెండుగా అనుగ్రహించడానికి సిద్ధపడుతున్నాడు. కనుక యేసుక్రీస్తు నామములో ఇదే మీ ఆ ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చి దేవుని దీవెనలు పొందాలని కోరుతున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సందులో భక్తిగా మీరు కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, సైన్యములకు అధిపతికి యెహోవా, సింహాసనాసీనుడా, సర్వపరిపాలకుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ప్రేక్షకులు ఎంతో శ్రద్ధతో నీ మాటలను విన్నారు, ఈ కార్యక్రమాన్ని చూశారు. వారితో నీవు ఏం మాట్లాడావో, వారిని ఎలా దర్శిస్తున్నావో, వాటన్నిటి బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీ కార్యములు ఎంత గొప్పవి నాయన. ఎవరిని ఎప్పుడు ఎలా సంధిస్తావో అది ఆశ్చర్యం, అది అద్భుతం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఎవరైనా సంధించబడితే, ఎవరైనా ఆకర్షించబడితే వారిని ఇంకను దీవించమని, వారిని బట్టి వారి కుటుంబాలని, వారి సంఘాన్ని, వారి సమాజాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు తీసుకున్న నిర్ణయాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను కూడా సువార్త సేవ చేస్తాను, సర్వ సృష్టికి వెళ్ళి శుభవార్తను ప్రకటిస్తాను అంటూ ఎవరైనా ఒక చిన్న ఆశ వారి హృదయంలో కలిగి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, ఈ మాటలు, ఈ పాటలు విన్నవారు ఎవరైనా నాకు ఈ యేసు ప్రభు కావాలి, నాకు ఈ సంతోషం కావాలి, నాకు ఈ శాంతి కావాలి, నాకు పాప క్షమాపణ కావాలి, నాకు అపరాధ భావం నుండి విడుదల కావాలి, నాకు మోక్ష భాగ్య నిరీక్షణ కావాలని ఎవరైనా ఆశపడితే ఇప్పుడే వారి ఆశను తీర్చి నీ శిలువ రక్తధారులు వారి మీద ప్రోక్షించి పవిత్రపరచి వారిని నీ కృపలో భద్రపరచమని, రక్షణ భాగ్యం వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కరుణించు నాయన, అనారోగ్యంతో, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఏమీ చేయలేక నిస్సహాయులుగా ఉండిపోయిన మా ప్రియమైన సహోదరుల కొరకు, సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడే నీ శక్తిని వారి మీదకు పంపించి నీ నామంలో, నీ రక్తంలో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా కృంగిపోయిన వారిని ఇప్పుడే లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ప్రశాంతత, నీ శాంతి, సమాధానాలు వారి హృదయంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. ఒక ఆశ్చర్యకార్యం, ఒక అద్భుత కార్యం వారి జీవితంలో ఈరోజు జరిగించి నీవే నిజమైన దేవుడు అని నిరూపించి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కరుణించు, కనికరించు, నీవే మహిమ పొందమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నమ్మకమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, శక్తి, సమాధానములు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులందరికీ, వారి కుటుంబాలకును, వారి ఇళ్లలో ఉన్న పిల్లలకును, పెద్దలకును, వృద్ధులకు అందరికీ సదాకాలం తోడేండి, సంరక్షించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియమైనా ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైనా ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.